బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేద ప్రజల కష్టాలు తెలిసిన వారిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని కావడం ఖాయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షుడు ఏల బాల్రెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ కూడల వద్ద కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షులు గజ్జల్ రాజు తదితరులు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని యావత్ దేశ యువతతో పాటు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం వైపు ఎదురు చూస్తుంది అని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరితో పాటు పట్టణ అధ్యక్షులు గజ్జల్ రాజు ఎంపీటీసీ శ్రీనివాస్ టీడీ నరసింహులు రంజాన్ నరేష్ ఉచ్చిడి బాల్రెడ్డి కొండం రాజరెడ్డి దుబ్బాక రాజు ఆంజనేయులు కార్యకర్తలు ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అలుపెరగని వర్షంలో ఎండలో సైతం మంచులో సైతం జోడో యాత్రను ప్రపంచ దేశాలు చూసే విధంగా మరి మోడీ గారి పాలనను అంతమొందించడానికి రాహుల్ గాంధీ గారు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ఉన్నది కాబట్టి వచ్చే ఎలక్షన్లో చేతి గుర్తుపైన ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఈ యొక్క ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రజలందరికీ విన్నవిస్తా ఉన్నాం. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అలా కాబోయే భావి భారత ప్రధాని మరి దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఇవాళ వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏవైతున్నాయో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిండగడుతూ మరి ఇవాళ కరోనా